Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను కేసీఆర్ జైల్లో పెడతారా? ఎందుకెంత ఆక్రోశం ఉండవలే అంకుల్? ఏంటి ఇదంతా నటన? కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం వెనుక బిడ్డ జైలులో పారేస్తా ఏమనుకుంటున్నావు? రా వచ్చి నా కవగిట్లో ఇమిడిపో, చెప్పింది విను, చరిత్ర అడక్కు, కాదంటే కష్టాలు పాలవుతావు అనే బెదిరింపు ఉందా? కేసీఆర్ నాకు దేవుడిచ్చిన అన్న, మొన్నటి ఎన్నికల్లో నాకు మస్తు సాయం చేసాడు, కలిసి ప్రాజెక్టులు కట్టుకుందాం, కుమ్మేద్దాం బ్రదర్ అన్నాడు, మై బిగ్ బ్రదర్ అన్నట్లుగా కేసీఆర్ను కౌగిలించుకున్న జగన్ లోపల మస్తు భయపడిపోతున్నాడా? ఉండవల్లి అరుణ్ కుమార్ అనబడే జగన్ పాత అంకుల్ ఇలాగే మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు వైఎస్ ఏది చెబితే అది చేసిన సూసైడ్ బ్యాచే ఉండవల్లి కూడా. అఫ్కోర్స్ కేవీపీలాగే తను కూడా జగన్కు దూరమై చంద్రబాబు కన్నా ఎక్కువ ద్వేషిస్తున్నారు. ఇప్పుడు విషయానికి వస్తే తను ప్రెస్ మీట్ పెట్టేసి, ఏమయ్యా జగను పోలవరం ప్రాజెక్టుపై ఏమిటి దుర్మార్గం, ఏం మోదీని నిలదీయలేవా, భయపడుతున్నావా, రాష్ట్రానికి ఇంత ద్రోహం చేయడానికి సిద్ధపడతావా అని చెడామడా మాటలు వదిలాడు. సరే కేంద్రం సరిగ్గా స్పందించడం లేదు కాబట్టి R&R ఖర్చు తగ్గించుకోవడం కోసం పోలవరం ప్రాజెక్టును కేవలం 41.5 మీటర్ల ఎత్తుకు కుదిస్తున్నారనే ప్రచారం ఉన్నమాట వాస్తవమే. అబ్బే హించు కూడా తగ్గదు, దశల వారీగా మొత్తం ఎత్తుకు కట్టేస్తామంటున్నది జగన్ సర్కార్. అసలు మొదటి దశ రెండవ దశ అంటున్నారు అంటేనే ఏదో పితలాటకం ఉన్నట్టు లెక్క. ఉండవల్లి పోలవరంపై వ్యక్తం చేసే సందేహాలను ఎవరూ వ్యతిరేకించాల్సిన పనిలేదు. రాజకీయంగా ఏపీ పౌరుడిగా ఆ ప్రశ్న తన హక్కు. అయితే తెలంగాణ గోదావరిపై బోలెడు ప్రాజెక్టులు అక్రమంగా కట్టేస్తోంది, అనుమతులు లేవు. త్రాగునీరు పేరిట తెలంగాణ ప్రాజెక్టులు కట్టేస్తుంటే మనం మాత్రం ఈ ఒక్క పోలవరంపై రాజీ పడడం ఏంటి? అసలు కేంద్రం ఏం చెబుతున్నదో ఓ శ్వేతపత్రం విడుదల చేస్తాయి అర్జెంటుగా. తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం చెబితే జైలులో పెడతానని కేసీఆర్ హెచ్చరించాడు. అందుకే జగన్ భయం అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడే ఉంది తిరకాసు? కాళేశ్వరంపై జగన్ ప్రభుత్వం అక్రమమని వాదిస్తూనే ఉంది కదా. కేసీఆర్ ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నట్లుగా రాయలసీమ లిఫ్ట్ చకచకా కట్టేస్తూనే ఉన్నాడు కదా జగన్. అంతేకాదు ఇద్దరమో కలిసిమెలిసి ప్రాజెక్టులు కట్టుకుందామో అన్న కేసీఆర్ ప్రతిపాదనను కూడా పవిత్ర సంగమంలో కలిపేశాడు కదా. మరిక జగన్ భయపడింది ఏమున్నది? నిజానికి జగన్ను ఏమీ అనలేక కేసీఆర్ భయపడుతున్నాడు అని ఉండవల్లి పరోక్షంగా వికరిస్తున్నాడా? పోనీ జగన్ను జైల్లో పారేయడానికి కేసీఆర్ దగ్గర ఉన్న కేసులేంటి, ఎలా జైల్లో పెడతారు? ఈ క్లారిటీ ఇవ్వాలండి ఉండవల్లి గారు. అసలే తమరు కొన్నిసార్లు లాజిక్లను కౌగులించుకునే మాట్లాడతారు, కొన్నిసార్లు లాజిక్లకు ఆమడ దూరంలో ఉండిపోతారు. కేసీఆర్ తలుచుకుంటే జగన్ను ఎలా, ఎందుకు, ఏ బేసిస్ మీద జైల్లో పారేస్తాడు? క్లారిటీ కావాలి ప్లీజ్. తెలంగాణలో హైదరాబాద్లో జగన్ చేసే చట్ట విరుద్ధ అక్రమాలేంటి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కమాన్ ఈ ముసుగులో గుద్దలాడదేనికి? కేసీఆర్ జగన్ను ఎందుకు రక్షిస్తున్నాడో చెప్పేయండి. నేషన్ వాంట్స్ టు నో.